కృష్ణా జిల్లా నందిగామ మెయిన్ బజార్లో రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న ఆక్రమణల్ని మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న షాప్ యజమానులు తమకు ఎక్కడా షాపులు చూపించకుండా ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల నుంచి షాపులు పెట్టుకుని జీవిస్తున్న తమ బ్రతుకులు రోడ్డు మీద పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితం నోటీసులు ఇచ్చి ఒకరోజు ముందైనా తమతో చెప్పకుండా షాపులు తొలగించడం అన్యాయమని బాధితులు వాపోతున్నారు. మాకేదో చూపించండి అన్న, మేము చూపిస్తామన్నారు. చూపించిన తర్వాత మీ బడ్డీలు చేస్తామమ్మా అన్నారు. సరే సార్ అన్నాం. మేము నెలకొని మా వ్యాపారాలు మేము చేసుకుంటున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కదా మా, ఏమన్నా పెద్ద వ్యాపారాలు కాదుగా. మేము చేసుకుంటున్నాం, మరి చెప్పకుండా పెట్టకుండా నేను ఎలక్షన్ అని చెప్పి మేము అందరం ఇళ్లలో ఉన్నాం. మాకు తెలియదు, నేను ఎవరు చెప్పాలో చెప్పలేదు, మాకు తెలియదు. మరి ఈ రోజు మరి తీసేస్తున్నారు. మేము ఏం చేయాలి? నిద్ర మంచాలి మీద మేము నిద్ర కూడా లేకోలేదు. మాకు ఎవరు చెప్పలేదు, పీకేస్తున్నారు. మా దాంట్లో ఐటమ్ ఉంది. మరి మేము ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా బతకాలి? 30 సంవత్సరాలు బట్టి మగ షాపర్లు అవుతున్నారు. 30 సంవత్సరాలు బట్టి చేసుకుంటే ఏ నాయకులు వచ్చి ఏ నాయకులు పడగొట్టుకొని లేరు ఇంతవరకు. కనీసం మరి తీసేటప్పుడైనా సరే ఒక రోజు 2 రోజుల ముందైనా సరే చెప్తే మరి మా సామాన్లు ఏదో మేము తీసుకుంటాం. మేము ఇళ్లలో నుంచి రాతలకి పాచిమోహాలు కట్టుకోవడానికి డోలెత్తనా అంటే మేము వచ్చాం. ఏం ఏం అంటే పోయి అడిగిపోయి అడుక్కోకండి, ఎమ్మెల్యే గారిని అడుక్కోండి, ఎంపీని అడుక్కోండి అంటున్నారు. ముందేమో ఏంటంటే మేము అక్కడ స్థలం పెడతాం. 30 సంవత్సరాలు ఇప్పుడు వచ్చేసి హఠాత్తుగా పీకేస్తున్నాం. మాకు చెప్పండి, 4 రోజుల ముందు చెప్పాలి కదా. 4 రోజుల ముందు చెప్తే మేము తీసేసుకుంటాం. జాగ్రత్త, ఎంత బతుకే కట్టాలి.